సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రం లెనిన్ నగర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ గద్దె కూల్చడంపై దాసరి కళావతి మాట్లాడారు. లెనిన్ నగర్ లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ఎన్నికలకు విరుద్ధంగా గ్రామంలో పాఠశాలలో చదువుకునే 5వ తరగతి విద్యార్థులను కూడా టీఆర్ఎస్ కండువ కప్పి ప్రమాణాలు చేయించి ప్రచారానికి వాడుకోవడం ఇది సరికాదన్నారు. లెనిన్ నగర్ గ్రామంలో ఏమి అభివృద్ధి చేశామని నిలదీస్తే సిపిఐఎం కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి భూకబ్జాలు అవినీతికి ఒక మూలంగా అలవాటుగా మారాడని, లెనిన్ నగర్ లో టీఆర్ఎస్ కార్యకర్తల వల్లే పార్టీ గద్దను ట్రాక్టర్తో కూల్చివేసి సిపిఐఎం కార్యకర్తలపై ఆరోపణలు చేయడం సిగ్గుచేట అన్నారు. కార్యవర్గ సభ్యులు రమణారెడ్డి, సానది, భాస్కర్, ఈసారి శారద పాల్గొన్నారు. ఆ గద్దెలు ఊలగొట్టుకున్న ఆన్వాయితీ టీఆర్ఎస్ కే ఉంది, ఇంకెవ్వరికి లేదు. ఎందుకంటే చూసినాం మనం తెలంగాణ లొల్లప్పుడు కూడా చూసాం, తెల్లారవారి గద్దెలు ఊలగొట్టుకొని వీళ్ళు ఊలగొట్టిరు వాళ్ళు ఊలగొట్టిరు అని కేసులు పెట్టిన ఘటన ఎలా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఉన్నదనేది. అందుకోసమే ప్రజలందరూ ఆలోచించి కూడా గ్రామాలలో అడుగు పెట్టకుండా చేస్తారనేది కూడా మేము సిపిఎంగా చెప్తాము. ఇచ్చిన మరి కూడా గ్రామ పంచాయతీ లిస్టులు 3 దఫాలు వస్తే లాస్ట్ లిస్టులో లెనిన్ నగర్ గ్రామ పంచాయతీ రావడం జరిగింది. దీన్ని బట్టి లెనిన్ నగర్ మీద సిపిఎం పార్టీ మీద ఎంత అక్కసు ఎమ్మెల్యే గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి ఉన్నదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నిన్నటి జరిగినటువంటి ఘటన మీద చిన్నపిల్లల్ని తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టిన దాని గురించి, రోడ్లు లేవని అభివృద్ధి కాలేదని అడిగినందుకు ఇది చిన్నపిల్లల కేసు, హెడ్ మాస్టర్ సస్పెండ్ అవుతాడు, టీఆర్ఎస్ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు అవుతాయని చెప్పేసి ఒక భయం వాళ్ళకు పట్టుకొని స్థానికంగా లేనటువంటి మా మీద సానాది భాస్కర్ నేను లేను, దాసరి ఈశ్వర్ హైదరాబాద్ మీటింగ్లో ఉన్నాడు, అదేవిధంగా రవీందరు లేడు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది నైట్లో లేనటువంటి వాళ్ళ మీద కూడా ప్రశాంత్ వీళ్ళంతా కూడా ఈశ్వర్ స్థానికంగా లేని వాళ్ళ మీద కూడా ఈరోజు 9 మంది మీద టీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికార బలంతో కేసులు పెట్టడం జరిగింది. ఏదైతే గద్దె కూలగొట్టిందని చెప్పి చెప్పుకున్నారు, వాళ్ళే కూలగొట్టుకొని మా మీద ఈ నింద మోపారు. ఈ నింద మోపిన వాళ్ళు పోలీస్ కేసు నడుస్తూ ఉంది, రాత్రి ఘటన జరిగింది, ఇప్పుడు కేసు విచారణ జరుగుతూ ఉంది. ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎందుకు గద్దె కడుతున్నారని చెప్పేసి ఇది ఆలోచించాలి, ప్రజలు గమనించాలి, పోలీసు వాళ్ళు కూడా ఇది విచారణ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి లేని పక్షంలో మరొకసారి లెనిన్ నగర్ గ్రామంలో సిపిఎం కానీ జిల్లాలో ఉన్నటువంటి సిపిఎం కార్యకర్తల మీద వేధింపులు గురి చేస్తే ఈ కేసులకు వీటికి బెదిరింపులకు మేము భయపడే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో గ్రామ అభివృద్ధి కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము ఎల్లవేళలా పోరాటం చేస్తాం ప్రజల పక్షాన్ని చెప్పేసి తెలియజేస్తాం.